సిపిజీఈటీ 2021 కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే పీజీ సెట్. ఆల్ తెలంగాణ మొత్తం కలిపి ఒకటే పీజీ సెట్ ఇచ్చారు. ఇదివరకు తెలంగాణలో ఎక్కడుంటే అక్కడ ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ పీజీ సెట్ వేసుకునేది, కానీ ఇప్పుడు డైరెక్ట్ అన్నీ కలిపి పీజీ సెట్ ఒకటే వేశారు. సో చూడండి, 30/7/2021 ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్. వితౌట్ లేట్ ఫీజు 25/8 వరకు ఉంది. సో ఎక్స్ట్రా లేట్ ఫీజుతో అలా కూడా ఉన్నాయి. సో ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించి మీరు అక్కడికి వెళ్ళి ఆ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవచ్చు. సో చూడండి, ఇది లిస్ట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ సబ్జెక్ట్స్ ఫర్ సిపిజీఈటీ 2021. ఎంఏ సంబంధించి ఇంగ్లీష్, హిందీ, కన్నడ అదే ఉంది. సో ఎకనామిక్స్, హిస్టరీ, జర్నలిజం, ఎల్ఎల్బి సంబంధించి మొత్తం ఉన్నాయి. మాస్టర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఎంఎస్డబ్ల్యూ, టూరిజం, పొలిటికల్ సైన్స్, ఎంఏ సైకాలజీ ఆఫర్డ్ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ, ఎంఏ సోషియాలజీ. సో ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ ఎంకామ్ అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంఈడి, ఎంపీఈడి అండ్ ఎంఎస్సి బాట్ని, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్, జియోగ్రఫీ, ఇన్ఫార్మేటిక్స్, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ అండ్ జువాలజీ అండ్ బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెన్సిక్ సైన్స్ అండ్ జెనెటిక్ సైన్స్, మైక్రోబయాలజీ, ఎంఎస్సి బయోటెక్నాలజీ, న్యూట్రిషన్ అండ్ డైట్స్, ఎంఎస్సి ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ, ఎంఎస్సి సైకాలజీ ఆఫర్డ్ బై కాకతీయ యూనివర్సిటీ ఓన్లీ. సో తర్వాత పీజీ డిప్లొమా కోర్సు చైల్డ్ సైకాలజీ, జెనెటిక్ కేటగిరీ, సైకాలజీ కౌన్సిలింగ్ అండ్ నెక్స్ట్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు ఉంది. బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ అండ్ ఫార్మాకల్చర్స్ కెమిస్ట్రీ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్, ఎకనామిక్స్ 5 ఉంది, ఎంబీఏ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఉంది. సో లిస్ట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఆఫర్డ్, ఏ యూనివర్సిటీ ఏది ఆఫర్ చేస్తుందని కింద లిస్ట్ ఉంది కదా, ఎంఏ ఇంగ్లీష్, కన్నడ, సాంస్క్రిత్, తెలుగు, అట్లా ఫిజియాలజీ, అది ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, తెలంగాణ యూనివర్సిటీ, ఒక్కో దాంట్లో ఒక్కోటి ఆఫర్ చేసేది ఉన్నాయి చూడండి. ఇక్కడ మీరు అది స్టాప్ చేసి మీరు చూసుకోవచ్చు, అన్నీ చెప్పలేం కదా, కొంచెం హెవీగా అవుతుంది వీడియో. సో ఎంఏ సైకాలజీ ఓన్లీ ఆఫర్డ్ బై ఉస్మానియా యూనివర్సిటీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ యూనివర్సిటీస్ ఆల్, ఎంఏ సోషియాలజీ ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీస్, ఎంకామ్ ఆల్ యూనివర్సిటీస్, పాలమూరు, తెలంగాణ, కాకతీయ, మహాత్మా గాంధీ అండ్ శాతవాహన ఉస్మానియా. సో ఎంఈడి ఆల్సో సేమ్, ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, ఎంపీఈడి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీస్ అండ్ ఎంఎస్సి బాట్ని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన. సో కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ సైకలాజికల్ కెమిస్ట్రీ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫార్మా ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్, జియోగ్రఫీ, కంప్యూటర్ సైన్స్, ఇట్లా ఆల్ ఇన్ వన్ ఏ యూనివర్సిటీ ఏది ఏ కోర్స్ ఇస్తుందో అది మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. సో చూడండి ఇక్కడ ఎంఎస్సి జువాలజీ ఇట్లా ఏ యూనివర్సిటీ ఏది ఎంట్రన్స్ టెస్ట్ పెట్టాక మనం దేంట్లో సీట్లు ఉన్నాయని కూడా క్లియర్గా ఇచ్చారు. ఉస్మాన్ యూనివర్సిటీలో ఫుడ్ అండ్ ఎంఎస్సి న్యూట్రిషన్ డైట్స్ ఉంది. ఎంఎస్సి ఫుడ్ సైన్స్ టెక్నాలజీ ఓన్లీ శాతవాహన యూనివర్సిటీలోనే ఉంది. చైల్డ్ సైకాలజీ ఉస్మానియాలో ఉంది. ఇది ఫిజికల్ కౌన్సిలింగ్, సైకాలజికల్ కౌన్సిలింగ్ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. పీజీడి ఇన్ స్ట్రక్చర్ కాకతీయ యూనివర్సిటీ ఉంది. పీజీడి బయోటెక్నాలజీ కాకతీయలో ఉంది. ఇట్లా అన్నీ దీనికి సంబంధించింది ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అంటే మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ అండ్ కండిషన్స్ వచ్చినాయి దీంట్లో ఉన్నాయి. మీరు కండిషన్ చూసుకొని మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎంఏ తెలుగు, ఇంగ్లీషు అన్నిటికీ ఏది ఉంటే ఏది ఎలిజిబుల్. మీరు గ్రాడ్యుయేట్ ఉంటే 90% చాలా వాటికి చాలా వరకు గ్రాడ్యుయేట్ ఉంది. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్ చేసిన వాళ్ళు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలా చేసిన వాళ్ళు ఎంపీసీ క్యాండిడేట్స్ ఏమో ఒక సైడ్ వెళ్ళొచ్చు,
బైపీసీ క్యాండిడేట్స్ ఏమో ఒకలా ఉంటుంది, సేమ్ టు సేమ్. బీఎస్సీ లాగానే ఎంఎస్సీ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. సో సోషియాలజీ ఎనీ గ్రాడ్యుయేషన్ ఉంది, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సైకాలజీ, ఎంబీఈడి. సో ఎనీ గ్రాడ్యుయేషన్ ఉంది, 90% గ్రాడ్యుయేషన్ ఉంటాయి. కొన్ని స్పెసిఫిక్ వాటికి డెఫినెట్లీ మన సపరేట్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ కోర్స్ ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్. కామర్స్ అంటే ఎంకామ్కి 40% మార్క్స్ ఉండాలి. అన్నిట్లలో 90% వరకు 40% మార్క్స్తోనే ఎలిజిబిలిటీ ఇచ్చారు. పీజీ సెట్ అన్నమాట ఇది, ఆల్ యూనివర్సిటీకి సంబంధించి పీజీ సెట్ ఇది. ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్, ఎంఎస్సీ జియోగ్రఫీ, ఎంఎస్సీ జియో ఇన్ఫర్మేషన్, ఇట్లా ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఇట్లా అన్నీ ఇచ్చారు. పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ. చూడండి, ఇది సిపిజిఈ సెట్ అంటే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. సో రిజిస్ట్రేషన్ పేమెంట్ అయితే పేమెంట్ చాలానే ఉంది, అంటే 800 అబోవ్ ఇచ్చినారు. దీనికి సంబంధించి ఇష్యూ హాల్ టికెట్, ఉస్మానియా యూనివర్సిటీ ఏసీ లేదా టీఎస్సీ పీజీ సెట్ దాంట్లో చూసుకోవచ్చు. రిజర్వేషన్ లోకల్ నాన్ లోకల్ రిజర్వేషన్స్ ఉంటాయి. సో రిజర్వేషన్ వైజ్గా ఉంది. అడ్మిషన్స్ మనం లోకల్లో ఇచ్చుకుంటేనే బెటరు. వేరే వేరే దగ్గర ఇస్తే మనం ఎక్కువ చేయలేము. సో మన వరంగల్ ఇట్లా సంబంధించిన వాళ్ళు కాకతీయ పెట్టుకుంటారు, నల్గొండ వాళ్ళు శాతవాహన, సో హైదరాబాద్ వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ, ఇట్లా పెడతారు ఆప్షనల్. సో హాస్టల్ అకామిడేషన్, పీజీ కోర్సెస్, ఉస్మానియా యూనివర్సిటీ, ఎనీ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్స్. సో బెటర్ దెన్ లోకల్ ఏరియాస్, లోకల్ క్యాండిడేట్స్కి సంబంధించి వాళ్ళకు ఉంటుంది. ప్రియారిటీస్ ఎన్సీసీ ఉంటుంది, ప్రియారిటీ క్యాండిడేట్స్, ఎన్సీసీ క్యాండిడేట్స్కి ప్రియారిటీ ఉంటుంది. సో ఆఫ్టర్ ఇప్పుడు పీజీ సెట్ ఆల్రెడీ ఓపెన్ అయింది, మీరు ఏమంటే మీరు ఆల్రెడీ వెళ్ళి చేసుకోవచ్చు. సో ఇదేంటో సీట్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని ఉంది, సో మనకు అది అవసరం లేదు, అప్లికేట్ చేసుకోండి.